ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో మూడవ మంగళవారము పునీత మార్కు సువార్తికుడు ఉత్సవము. నా కుమారుడు మార్కు, నీకు శుభాకాంక్షలు అందించుచున్నాము. మొదటి పఠనము పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 5వ వచనము నుండి 14వ వచనం వరకు. మొదటి పఠనము పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 5వ వచనము నుండి 14వ వచనం వరకు. యువకులారా, మీరును అట్లే మీ పెద్దలకు విధేయులై ఉండుడు. మీరు అందరును వినయము అను వస్త్రమును ధరింపవలేను. ఏలయన దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలులను కటాక్షించును. శక్తిమంతమగు దేవుని హస్తమునకు వినమ్రులు కండు. యుక్త సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును. ఆయన మిమ్మును గూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నీయు ఆయనపై మోపుడు. మెలకువతో జాగరూకులై ఉండుడు. మీ శత్రువు సైతాను గర్జించు సింహము వలె తిరుగుచు ఎవరినేని కబలింప చూచుచున్నాడు. దృఢ విశ్వాసులై వానిని ఎదిరింపుడు. ప్రపంచవ్యాప్తముగా ఉన్న మీ తోటి విశ్వాసులను ఇట్టి బాధలనే అనుభవించుచున్నారని మీకు తెలియును గదా. కృపామయుడగు దేవుడు తన శాశ్వత మహిమలో భాగస్వాములుగా క్రీస్తుతో ఐక్యము నొందిన మిమ్ము ఆహ్వానించును. మీరు కొంతకాలము బాధల నొందిన తరువాత ఆయనయే స్వయముగా మిమ్ము తీర్చిదిద్దును. మీకు పటిష్టతను బలమును అనుగ్రహించును. ఆయనకు సర్వదా ప్రభావము కలుగునుగాక. ఆమెన్. నేను విశ్వాసపాత్రుడగు సోదరునిగా ఎంచు సిల్వాను సహాయమున ఈ చిన్న ఉత్తరమును వ్రాయుచున్నాను. మిమ్ము ప్రోత్సహింపవలయననియు ఇది దేవుని యథార్థమగు అనుగ్రహమని సాక్ష్యమొసగవలయుననియు మాత్రమే నా అభిమతము. దానియందు మీరు దృఢముగా నిలిచి ఉండుడు. మీ వలె ఎన్నుకొనబడిన బబులోనియాలోని దైవ సంఘము కూడా మీకు శుభాకాంక్షలను అందించుచున్నది. అట్లే నా కుమారుడు మార్కు కూడా క్రీస్తు ప్రేమపూరితమగు ముద్దుతో ఒకరికి ఒకరు శుభములు ఆకాంక్షింపుడు. క్రీస్తు నందున్న మీకు అందరకు సమాధానము కలుగునుగాక. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 16వ అధ్యాయము 15వ వచనము నుండి 20వ వచనము వరకు. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతిజనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్యభాషలను మాటలాడెదరు, పాములను ఎత్తిపట్టుకొందురు. ప్రాణపాయమైనది ఏది తాగినను వారికి హాని కలగదు. రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఇట్లు పలికిన పిదపై యేసు పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడిప్రక్కన కూర్చుండెను. పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి. ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.